కాల్ రెడీగా ఉంది, కాల్ తీసుకుందాం. కోటేశ్వరరావు గారు కాల్ రెడీగా ఉంది, కాల్ తీసుకున్నాక మళ్ళీ డిబేట్ లోకి ఎంటర్ అవుదాం. అప్పారావు గారు విశాఖపట్నం నుంచి ఉన్నారు. అప్పారావు గారు చెప్పండి. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. ఎస్ చెప్పండి. సార్ ఇప్పుడు ఇక్కడ సింహాచలం దేవస్థానంలోని భూములు కొన్ని వేల ఎకరాలు ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్ కట్టించారండి. కన్స్ట్రక్షన్ కట్టించారు. ఎవరు కట్టారు? ఇప్పుడు నాయకులు ఇక్కడ ఉన్న ఎక్కువ మంది ఇల్లులు ఉన్న వాళ్ళు, బలం ఉన్న వాళ్ళు, రాజకీయంగా బలం ఉన్న వాళ్ళు అందరూ కూడా శుభ్రంగా వేల కొలిది ఎకరాలు ఆక్యుపై చేసి సింహాచలం చుట్టూ కూడా విపరీతంగా ఆక్యుపై చేసి పక్క బిల్డింగ్లు కట్టించారు. కొంతమంది దళ్ళు వేసారు, కొంతమంది కంచెలు వేసేసారు. అవన్నీ కూడా అవి దేవాదాయ భూములు. ఆ దేవాదాయ భూములు ఎవరికి అమ్మడానికి రైట్ లేదు, దేవుడు వచ్చి రిజిస్టర్ చేయడు. అందువల్ల అవి కంపల్సరీగా దేవాలయం సింహాచలం చూడండి ఎంత అభివృద్ధి చెందట్లేదు. అసలు యాక్చువల్ గా తిరుపతిలా అభివృద్ధి చెందవలసిన సింహాచలం ఇలా ఆక్యుపై చేసి దేవుడి సొమ్ము ఇలాగా అన్యాగ్రంథం అయిపోతుంది. ఈ దయచేసి ఈ ముందు ఈ దేవాదాయ భూముల మీద పడి దేవాదాయ భూములన్నీ కూడా దాని సరైన క్రమంలో పెట్టి సర్వే చేయించి దేవాదాయ భూములకు దేవుళ్ళకి అప్పచెప్పి ఆ ల్యాండ్కి ఎంత ఇంకా చదరంగా దానికి ఎంత చెప్పిన ట్యాక్స్ కట్టాలని, పై బిల్డింగ్ కి కార్పొరేషన్కి వెళ్ళాలని ఆ సిస్టమ్ ఒకటి అండర్ చేస్తే అటు దేవాలయం భూములు కాపాడబడితే దేవాలయాలు కూడా అభివృద్ధి చెందితే ముందు ఇవి వీటి మీద పడితే తర్వాత అందులో ఉన్న లోటుపాట్లు పెట్టి చేయొచ్చు. ముందు దేవాదాయ భూముల్ని, ఆ తర్వాత ఈ రంజిత భూముల్ని, ఇవన్నీ కూడా ముందు దాటి మీద పడితే మంచిది. లేదంటే చూడండి, ఒక బిల్డింగ్ కడతాం, బిల్డింగ్ కడితే ఆడ 5 అడుగులు వెనక్కి వచ్చేస్తాడు, ఇంకో ఆ పక్కోడు కడతాడు ఆడ 5 అడుగులు వచ్చేస్తాడు, ఆడు ఇంకో 5 ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టించారు, వీడు ఏం చేస్తాడు గవర్నమెంట్ భూములకు 5 అడుగులు వచ్చేస్తాడు. అవన్నీ ఎలా సక్రమంగా చేస్తారు? అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకుని ప్రాబ్లమ్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని అప్పుడు ఈ విలేజ్ల మీద ఈ అర్బన్ల మీద పడితే బాగుంటుంది. ముందు ఈ దేవదేవ భూముల మీద పడి సరైన నిర్ణయం తీసుకుంటే అది చాలా మంచిదే నా ఉద్దేశం. జగన్ చేస్తున్న సర్వే మంచిదే కానీ ముందు దేవాదాయ భూముల మీద పడితే మంచిది. దేవాదేవులు కొన్ని వేల ఎకరాల్లో ఇలా సమాచారమే కాదు, గతమ దేవాలయ భూములు కూడా అక్కడ అన్యక్రాంత అయిపోయి ఉన్నాయి. అవి ముందు కాపాడాలని, సరైన దానికి సరైన దిశ నిర్దేశం చేయాలని నా ఉద్దేశం అండి. రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ పాపారావు గారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం చూస్తే ఒక సబ్ రిజిస్టార్ మనం చేసుకున్న డాక్యుమెంట్కి ఎస్యూరెన్స్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఈ భూ సర్వేలో ప్రభుత్వం యజమాన్ గుర్తించి 4 రాళ్లు వేసేసి దీనికి నువ్వే యజమానివి, ప్రభుత్వం చెప్పిన సచివాలయంలోకి వెళ్ళి తీసుకోవడం అనేసి అంటే అది ఎంతవరకు న్యాయం? రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 1908 ప్రకారం ఒక సబ్ రిజిస్టార్ మనం చేసుకున్న డాక్యుమెంట్కి ఎస్యూరెన్స్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ప్రభుత్వమే యజమాని గుర్తించి ప్రభుత్వం చెప్పినటువంటి సచివాలయంలోకి పోయి మనం దాన్ని నోట్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? ఇప్పుడు నోట్ చేసుకోవటమా? నీ భూమి కింద అంటే మరి ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్ తీసుకొని ఏ రికార్డ్స్ అయితే 1908 నుంచి ఆ రోజు గుర్తించబడి అప్పటించి ఇలా పాసార్ అవుతున్నాయో అంటే ఉంటాయి కదా, గ్రామ తాలూకా ఆఫీసులోనో లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీసులోనో ఈ రికార్డులన్నీ ఉంటాయి కాగితాల మీద, వాటినే కదా ఇప్పుడు వాటిని పరిగణనలో వాటిని దృష్టిలో పెట్టుకునే అప్డేట్స్ ని ఇప్పుడు సర్వే చేసి పలానా వాళ్ళదని నిర్ణయిస్తున్నారు. అదే గాల్లోంచి నిర్ణయించలేదుగా, వాళ్ళందరూ వాళ్ళు ఆ పలానా వాళ్ళదని కేటాయించడం కాదు కదా, భూమిని కేటాయించట్ల ప్రభుత్వం ఇక్కడ ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్స్ ఆధారంగా కొలతలు ప్రకారంగా ఎంత భూమి ఉంది, ఈ డాక్యుమెంట్లు దానిలో ఈ డాక్యుమెంట్లలో ఉన్నటువంటి భూమి కొలతలు దానిలో ఫిట్టిన్ అవుతున్నాయా లేదా, ఫిట్టిన్ అవ్వకపోతే ఎంత ఎక్స్ట్రా మిగులుతుంది, మిగలాలి కదా భూమి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని మ్యాప్ కంటే భూమి ఎక్కువ ఉండదు కదా, మ్యాప్ లో ఉన్న భూమి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో, మ్యాప్ లో ఇంత భూమి గ్రామం విస్తీర్ణం ఇంత వెడల్పు ఇంత పొడవు ఇంత ఇవి ఉంటాయి మ్యాప్ ఏరియల్ సర్వే చేస్తే, ఆ మ్యాప్ వచ్చిన తర్వాత దానిలో ఈ రికార్డుల్లో ఉన్న భూమి ఫిట్ అవ్వాలి అంతే కదా, ఆ పరిధిలోనే ఫిట్ అవ్వాలి, ఫిట్ అవ్వకుండా భూమి ఎక్కువ ఉండేటట్లయితే అవ్వదు కదా. భూమి ఎట్లా ఎక్కువ ఉంటుంది రికార్డులో ఉన్న భూమి అంటే డాక్యుమెంట్ లో ఉన్న భూమి గ్రామ మ్యాప్ కంటే ఎక్కువ ఉండదు, దానిలో తక్కువే ఉంటుంది, తక్కువ ఉంటే మిగులు భూమి ఉండాలి, ఆ పక్కన మిగలాలి, లేకపోతే నగర ప్రాంతంలో ఉన్న మిగలాలి భూమి, ఇది లెక్క. అంతేగాని ఇప్పుడు 1885 ఆ రోజు మాన్యువల్ గా చేసిన దాన్నే పరిగణలోకి తీసుకొని ఈరోజు చేస్తున్నారు. చేసినప్పుడు మనం పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది, ఒకసారికి ఒక్కసారి ఫినామినన్ కదా అది, మనం పోయి ఏంటంటే ఇది నీ నెంబరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది నీ కాగితాల మీద ఉన్న దాని ప్రకారమే కదా, మన కాగితాల మీద ఉన్న మన లావాదేవీల ప్రకారం రికార్డు అది,
మన కాగితాల మీద ఏదైతే ఉందో ఒకసారి పనే కదా సార్ అది, ఆ తర్వాత ఇక మందే కదా, ఇక అది ఆన్లైన్ వెళ్ళిపోతుంటుంది ఇక పర్మనెంట్ గా. పర్మనెంట్ గా ఆన్లైన్ పోయేదానికి ఒకసారి పనికి ఏమైంది? దానికి ఏం సమస్య లేదు. దానికేమన్నా ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు జరిగినట్టు ఎల్ఆర్ఎస్ మీద డబ్బులు కట్టమంటే, లేకపోతే ఇంకో దానికో డబ్బులు కట్టమంటే, ఈ డబ్బులు కట్టించుకునే వ్యవహారం ఏంటి? ప్రతిసారి కాస్త భూమి ఉన్నందుకో కాస్త ఇల్లు ఉన్నందుకు ఈ గొడవలు ఏంటి అనుకోవచ్చు. అంతేగాని ఒకసారి పోయి తెచ్చుకునే దానికి ఏమైంది? పర్మనెంట్ గా మనం ఎవడైతే బలహీనుడు, న్యాయబద్ధంగా ఉన్నాడో, చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నాడో, బలహీనుడు పోపోతే కాకపోతే వాడికి ఇబ్బందులు లేకుండా చేసేదే కదా ఇది మంచి పరిష్కారం కదా. ఆ పరిష్కారాన్ని ఎందుకు కాదంటారు? ఎవరైనా మెజారిటీ ప్రజలు కాదంటారు, ఎవడో భూకబ్జాదారో ఇంకోడో ఇంకోడు ఈ బాధ తప్పితే సరుకుడు ఉంటుంది తప్పితే మామూలు ఎవడో ఒకసారి పోయి తెచ్చుకునే దానికి ఎందుకు కాదంటాడు? వాడికే మంచిది కదా, అది ఏదైనా నష్టపోయేది జరగకుండా, జర నష్టాలు జరగకుండా. రైట్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు భూమి ఏపీలో ఉందనుకోండి, ఎన్ఆర్ఐ ఎక్కడో ఉంటారు, సో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రీసర్వే చేయడం పాసిబుల్ అవుతుందా? వాళ్ళందరినీ తీసుకురాక్కర్లేదు. వాళ్ళందరినీ తీసుకున్నప్పుడు ఆబ్సెంట్ ల్యాండ్ లాడ్స్ అంటారు, ఆబ్సెంట్ ల్యాండ్ లాడ్స్ ఎన్ఆర్ఐస్ఏ కాక్కర్లేదు. ఇప్పుడు గ్రామాల్లో భూములు ఉంటాయి, బెంగళూరులోను హైదరాబాద్ లోను లేకపోతే ఇంకో చోట ఢిల్లీలోను ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఆబ్సెంట్ ల్యాండ్ లాడ్స్ ఉన్నంత మాత్రాన అది గుర్తింపు మాత్రమే, సర్వే అనేటువంటిది గుర్తింపు మాత్రమే. వాళ్ళని ఫిజికల్ గా తీసుకొచ్చి తీసుకురావడం సమస్య కాదు. వాళ్ళ పేరుతో ఉన్నటువంటి భూములు ఏదన్నా వివాదం ఉంటే, లేకపోతే ఎక్సెస్ ఉంటే, లేకపోతే తక్కువ ఉంటే, ఎక్సెస్ తక్కువ ఉంటేనేమో అది వాళ్లే తేల్చుకుంటారు, వాళ్లే వస్తారు. ఎక్సెస్ ఉందనుకోండి, మీ పేరుతో ఉన్నటువంటి పట్టా ఎంత, లేకపోతే మీ అనుభవంలో ఉన్నటువంటి భూమి ఎంత అనేటువంటిది ఎక్సెస్ ఉందని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు ఆ ఎక్సెస్ ఎట్లా వచ్చింది, ఏమిటి అనేటువంటిది వాళ్ళు సంజేసి ఇవ్వాలి. ప్రభుత్వం కూడా తేల్చాలి ఎట్లా వచ్చింది ఏమిటి అనేటువంటిది. గ్రామ కంటాలను ఆక్రమించుకున్నారా, లేకపోతే పౌరంభోకులను ఆక్రమించుకున్నారా, బంజరు భూములు ఆక్రమించుకుంటే ఎక్సెస్ వచ్చిందా, ఎవరి హయాంలో ఇది జరిగింది, ఇటువంటివన్నీ కూడా తేలాలి. ఇటువంటివన్నీ కూడా తేలాలన్నప్పుడు ఏంటంటే గ్రామ సచివాలయాల్లో ఇదిగో ఫలానా పాపారావు గారికి ఇంత ఉంది రికార్డ్స్ లో, కానీ అనుభవంలో ఇంత ఉన్నది, ఫలానా కోటేశ్వరరావుకి ఇంత ఉన్నది అనేటువంటి అవన్నీ కూడా పారదర్శకమైనటువంటి రికార్డ్స్ వాళ్ళు పెడతా ఉంటున్నది. అదే అవి పెట్టినప్పుడు దాని మీద అభ్యంతరాలు అనేటువంటివి వాళ్ళు స్వయంగా చేయొచ్చు, లేకపోతే ఇతరులు కూడా స్వయంగా చేయొచ్చు. వాళ్ళ పక్కనే ఉన్నటువంటి ఫలం ఏదైనా ఉందనుకోండి, మాకు పట్టాభూములో మాకు ఎకరం ఉంది, కానీ మా అనుభవంలో 35 ఎకరమే ఉంది, ఆ 35 ఎకరం వీళ్ళు ఆక్రమించుకున్నారు ఎప్పుడో మా తాతల నాడు అంతకు ముందు, అది మాకు ఇవ్వని చెప్పేసి అడగొచ్చు. అందుకని ఇటువంటివన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. వీటన్నిటికీ సంబంధించి ఒక విధి విధానాలని ఖరారు చేయడం అనేటువంటిది అవసరం అనేది నేను మొదటి నుంచి చెప్తున్నది. రైట్, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి కాలర్ ఉంది, పబ్లిక్ కాల్ ఫైనల్ గా తీసుకుందాం. అంకమ్మ చౌదరి గారు హైదరాబాద్ నుంచి, చెప్పండి. నమస్తే, చెప్పండి. కార్తీక్ గారికి, పాపారావు గారికి, కోటేశ్వరరావు గారికి నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. యాక్చువల్ గా ఇది రీసర్వే చాలా చాలా మంచిదండి. ఓకే. ఎందుకంటే ఇప్పటికే, ఇప్పుడు స్టార్ట్ చేయకముందే ఎన్నో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అంతా బయటకు వస్తున్నాయి కదా. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు యాక్చువల్ గా ఇది మన కేసీఆర్ గవర్నర్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫస్ట్ ప్రవేశపెట్టారు. సరే, ఆ తర్వాత దీన్ని చాలా మంది ఫాలో చేస్తున్నారు. అలాగే అంతకుముందు రైతు బంధు పథకం కూడా ఈవెన్ సెంట్రల్ కూడా ఫాలో అవుతుంది. సో ఈ చాలా ఏదో ముఖ్యమైనది అయితేనే కదా వాళ్ళంతా ఫాలో అయ్యేదండి. సో అనేక ఆయన చేసిన చాలా పనులు కూడా నాకు ఎందుకో విశ్వాసం ఉందండి. రీసర్వే అనేది చాలా చాలా మంచిది అనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ అండి. పాపారావు గారు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఈ రీసర్వేకి సంబంధించి ప్రజల్లో కొంత అవగాహన కల్పించాలి, ప్రభుత్వం కూడా కొన్ని విధి విధానాలను క్లియర్ చేసుకున్న తర్వాతే వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా సమస్యల్ని ఫేస్ చేస్తుంది కాబట్టి ఇది ఇంకా సమస్య కాకుండా ఉండాలంటే ప్రజల్లో మెయిన్ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అనుకోవచ్చు. మేం చెప్పాలనుకుంటున్నారు? అవగాహనకి పెద్ద దీనిలో కాంప్లికేషన్ ఏమి లేదని అనుకుంటున్నాను నేను. అవగాహన చేసుకోవడానికి మీ భూమి మీకు కరెక్ట్ గా కొలతలు వేసి ఇస్తామంటే అది కూడా టెక్నాలజీతో ప్రిసైజ్ గా మిల్లీమీటర్లు కూడా తేడా లేకుండా కొలతలు వేసి ఇస్తామంటే ఎవరికైనా జెన్యున్ గా ఉన్నవాళ్ళు ఎవరైనా దీన్ని అబ్జెక్ట్ చేయరు కాస్త ఆలోచిస్తే. కాకపోతే ఏమైనా వదంతులు రాకుండా జాగ్రత్త పడాలి. వదంతులు అంటే ఎలాగంటే దీనివల్ల మీరు తిరగాల్సి వస్తే ఇంకా అది ఇదని వదంతులు రాకుండా సింప్లిఫై చేసి జనాలకు చెప్పాలి. సరళంగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారానో ఇంకో రకంగానో జనానికి సరళంగా చెప్పాలి. రెండోది ఏంటంటే ఓవరాల్ గా నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ చెప్దాం అనుకున్నాను సారీ, ఏదేమైనా ఏంటంటే ఇది మంచి ఆలోచన,
దీనిలో కష్ట నష్టాలు ప్రభుత్వానికి రిస్క్ కాదా అనే దగ్గర ఆలోచన ఏంటంటే ప్రభుత్వానికి ఇబ్బంది కదా అనే దగ్గర అంటే తిట్లు వస్తాయో శాపనార్థాలు వస్తాయో దగ్గర ఏ పని రిస్క్ లేకుండా అవ్వదు. మనం మామూలుగా చేసే చిన్న పనులు కూడా ఎంతో కొంత ఏదో ఒకటి అటో ఇటో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంత మాత్రం చేతులు ముడుచుకుంటాం కదా. మంచి పని చేయాలనుకుంటే కూడా ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులకు భయపడి మంచి పని చేయడం ఆపేయడం కుదరదు కదా. మంచి పని చేయాల్సిందే, ప్రభుత్వానికి బాధ్యత ఇస్తుంది. అందుకే తెలంగాణలో కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఇక్కడ కంట్రోల్డ్ అగ్రికల్చర్ టేకప్ చేశారు. చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు, రకరకాల కారణాలు చెబుతున్నారు. కానీ నేను దానికి అనుకూలం, ఎందుకంటే ప్రభుత్వం రిస్క్ తీసుకుంటుంది. రైతుని రైతుగా వదిలేసి నీ ఇష్టమైన చేసుకో, వస్తే వస్తే నీకే, లేకపోయినా నీకే, నీ కష్టాలు పడు, నన్ను తిట్టకు, నువ్వేసుకున్న పంటకు నువ్వే కర్మ, నీ బాధ్యత నువ్వే అంటే పోయిందేమి లేదు. ఆ మేరకు బాధ్యత వృధా వేసుకుని తింటుంది కదా ప్రభుత్వం. మీరు సన్నబియ్యం విషయంలో సన్నబియ్యానికి నష్టపరిహారం ఇవ్వాలి, ఏమన్నది వీళ్ళే కాబట్టి అంతవరకు నిజమే. కానీ